హలో ఎవరి అండ్ వెల్కమ్ టు ఎంసీ టాక్స్ ఇప్పటికే నేను లియో సినిమా త్రీ టైమ్స్ చూడడం జరిగింది అంటే అంత గొప్పగా ఉంది అని కాదు అంత గా ఉంది అని అంటే బాగాలేదు అని కూడా కాదు బట్ మిస్టీరియస్ గా ఉంది అని మరైతే లియో సినిమా యొక్క హిడెన్ డీటెయిల్స్ అండ్ కొంత బ్రేక్ డౌన్ అనేది ఇంతకు ముందు వీడియోలోనే చెప్పుకున్నాం బట్ అప్పటికి నాకు ఆ వీడియో ఇన్కంప్లీట్ గానే అనిపించింది అండ్ ఆల్సో మన ఛానల్లో ఒకరు కామెంట్ చేస్తూ ఎల్సియూ మూవీస్ టైమ్ లైన్స్ చెప్పండి ఏ టైంలో ఏం జరిగింది అనేది రివీల్ చేయండి అంటూ కామెంట్ చేశారు ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని కాస్త రీసెర్చ్ చేసేసరికి నాకు మంచి టైమ్ లైన్స్ రెఫరెన్సెస్ అనేవి దొరికాయి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఎల్సియూ యొక్క టైమ్ లైన్స్ ఫ్యూ హిడెన్ డీటెయిల్స్ విచ్ వాజ్ మిస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా లియో సినిమాలో నెపోలియన్ ఒక సీన్ లో డైలాగ్ చెబుతాడు అదేంటంటే తను మరికొన్ని రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నాడు అని మరైతే నెపోలియన్ లియోకిచ్చే అపాయింట్మెంట్ లో ట్వంటీ ట్వంటీ టూ అనే మెన్షన్ ఉంటుంది అంటే ఈ లియో సినిమా టైమ్ లైన్ అనేది ట్వంటీ లో సాగుతుంది అని అయితే ఖైదీ సినిమా టూ థౌజండ్ లో జరిగింది అని మనందరికి తెలుసు అది టూ లో జరిగిన వన్ నైట్ ఇన్సిడెంట్ అయితే ఒక సీన్ లో నెపోలియన్ నేను ఇంకో నెలల్లో యాభై ఐదుకి చేరుతాను సార్ అని దట్ మీన్స్ అప్పటికి టూ థౌజండ్ లో ఖైదీ ఇన్సిడెంట్స్ చేరుకున్న సమయంలో నెపో యొక్క ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ అయితే టూ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మళ్ళీ మనకి నెపోలియన్ కనబడేది లియో సినిమాలో దట్ మీన్స్ ఇక్కడికి త్రీ ఇయర్స్ గ్యాప్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ త్రీ ఇజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ ఎయిట్ అని అండ్ మనం ఒకసారి గూగుల్ రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ఒక పోలీస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ కూడా ఫిఫ్టీ ఎయిట్ ఇంత గొప్ప డీటెయిల్స్ చూపించినందుకు హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ కనగరాజ్ సో దీని ప్రకారం ఖైదీ సినిమా టూ థౌజండ్ నైన్టీన్లో సాగితే లియో సినిమా టూ థౌజండ్ ట్వంటీ టూలో సాగుతుంది ఇంకో పక్కన మన్సూర్ అలీఖాన్ లియో యొక్క ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు అది నైన్టీన్ నైన్టీ నైన్ అని స్టార్ట్ చేస్తాడు లియో డెత్ డే కూడా అదే రోజు ఇంకా విక్రమ్ సినిమా యొక్క టైమ్ లైన్ ని డీటెయిల్ గా డిస్కస్ చేస్తే విక్రమ్ సినిమా కేవలం కొన్ని రోజులతో పాటు జరిగిన కథ మాత్రమే అండ్ టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ నైన్త్ కి ప్రభంజన్ యొక్క మర్డర్ అవుతుంది సేమ్ ఆ డే ఖైదీ ఫిల్మ్ సాగే రోజు ఆ తర్వాత చెన్నైలో అదే టూ థౌజండ్ నైన్టీన్ న విక్రమ్ తన యొక్క ని ఫేక్ చేస్తాడు అండ్ ఫోర్టీన్ జూన్ కి స్టీఫెన్ మరణిస్తే ఫిఫ్టీన్ జూన్ కి ఫహద్ ఫసల్ తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు ఇంకా ఆ తర్వాత అమర్ కి సంతానానికి జరిగిన చిన్న క్లాష్లో అంటే సంతానం కి అమర్ గురించి తెలిసిన వెంటనే తన లవర్ ని చంపగా తన లవర్ చనిపోయిన డేట్ ట్వంటీ థర్డ్ జూన్ టూ నైన్టీన్ అంటే ఈ చిన్న గ్యాప్లో ఖైదీ అండ్ విక్రమ్ స్టోరీస్ సాగాయి అంటే నైన్త్ మార్చ్ నుంచి ట్వంటీ థర్డ్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఖైదీ ఇంకా విక్రమ్ సిమిలర్ గా టైమ్ లైన్స్ ని కొనసాగించాయి ఇంకా మాట్లాడుకుంటే నైన్టీన్ ఎయిటీ వన్ లోనే మనకి బ్లాక్ స్కాడ్ యొక్క రివీలింగ్ అనేది ఉంటుంది కానీ నైన్టీన్ నైన్టీ వన్ లో వాళ్ళ బ్యాచ్ చనిపోవటం ఆ తర్వాత మరికొందరు సీక్రెట్ గా వర్క్ చేయటం తెలిసిందే ఇంకా మనం రోలెక్స్ ఎక్స్ దాస్ కొడుకు అనే థియరీస్ విన్నాం బట్ అకార్డింగ్ టు వన్ ఆఫ్ ది కామెంట్ రోలెక్స్ ఒక డైలాగ్ చెప్తాడు ఇరవై ఏడేళ్ళు అయ్యింది స్థాపించడానికి అని చెప్పేసి అంటే రోలెక్స్ అరుల్ దాస్ యొక్క కొడుకు కాదు తానే సొంతంగా సంపాదించుకొని వచ్చిన వాడు అనేది ఈ డైలాగ్ లో మనకి తెలుసుకోవచ్చు అయితే మరో డీటెయిలింగ్ ఏంటంటే రోలెక్స్ స్థాపించడానికి ఇరవై ఏడేళ్లు పట్టింది అంటే ఈ విక్రమ్ సినిమా టైం లైన్ టూ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఇరవై ఏడు సంవత్సరాలు వెనక్కి వెళ్తే నైన్టీన్ నైన్టీ అంటే ఇక్కడే రోలెక్స్ యొక్క మాఫియా యొక్క ఏలటం అనేది మొదలవి అట్ సేమ్ టైం దాస్ కో బ్రదర్స్ ఇంకా లియోదాస్ కలిసి నైన్టీన్ నైన్టీ లో వారి మాఫియా వారి బిజినెస్ నడుపుతూ ఉంటారు అలా నైన్టీన్ నైన్టీ నైన్ వరకు ఈ స్టోరీ అనేది సాగుతుంది ఆ రోజే లియో చనిపోయేది ఇంకా నైన్టీన్ నైన్టీ నైన్ లోనే లియోదస్ దాస్ అండ్ కో బ్రదర్స్ యొక్క బిజినెస్ అనేది ఫెయిల్ అవుతుంది ఇంకా తర్వాత మన్సూర్ అలీ ఖాన్ లియోదాస్ ని కాపాడి ఉండొచ్చు ఎందుకంటే లియో ఇంటర్వ్యూల్లో మాట్లాడుకుంటే గౌతమ్ మీనన్ మన్సూర్ కి ఒక పిక్చర్ చూపిస్తాడు అది చూసి అది ఖచ్చితంగా లియోదాస్ కాదు అని మన్సూర్ అలీఖాన్ చెప్తాడు దీని ప్రకారం మన్సూర్ లియోదాస్ ని గుర్తుపడితే ఒక పక్కనేమో పార్తి తనను తాను లియో అని క్లైమాక్స్ లో ఒప్పుకుంటే మరి పార్తి ఫోటో చూసి మన్సూర్ ఎందుకు లియో అని ఒప్పుకోలేదు అంటే మన్సూర్ ఇంకా లియో ఒకటయ్యి లియో యొక్క ఐడెంటిటీ చేంజ్ లో మన్సూర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉంటుంది ఇంకా లియోదస్ ఐడెంటిటీ చేంజ్ చేసుకున్న విషయం మన్సూర్ కి తెలిసిన సరే అందరికి ఫేక్ స్టోరీ చెప్పుంటాడు ఈ లెక్కన చూసుకుంటే ఆంటోనీ దస్ హరోల్ వీరి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా ఫేక్ అయి ఉండొచ్చు బట్ మొత్తం అయితే కాదు జస్ట్ ఆ ఒక్క రోజున చెప్పాల్సిన మెయిన్ మ్యాటర్ రివీల్ చేయకపోవచ్చు అంతే ఫేక్ అంటే అబద్దం అని కాదు జస్ట్ చెప్పాల్సిన చాలా మ్యాటర్ మిస్ అయి ఉంటాడు లేదా కావాలనే డైవర్ట్ చేసి ఉంటాడు కొంత చెప్తేనే ఇలా అయిపోయావు మొత్తం స్టోరీ చెప్తే ఉంటావా అంటూ మన్సూర్ మరోడేలా కూడా చెప్తాడు సో ఇక్కడే మనం చిన్నగా అర్థం చేసుకోవచ్చు అయితే ఖైదీ లియో లేదా ఖైదీ విక్రమ్ బానే చెప్పావు లియో ఇంకా విక్రమ్ సంగతి ఏంటి వీటి మధ్య టైం లైన్స్ డిఫరెన్స్ ఏంటి అనేది వివరించుకుంటే విక్రమ్ కి లియో ఎవరో ముందే తెలుసు అనేది మనకి లియో యొక్క క్లైమాక్స్ కమల్ హాసన్ గారి వాయిస్ వింటే అర్థమవుతుంది కానీ ఎలా తెలుసు ఏంటి సంగతి లియో అండ్ విక్రమ్ టైం లైన్స్ డిస్కస్ చేద్దాం లియో చనిపోయింది నైన్టీన్ నైన్టీ నైన్ అంటే అదే నైన్టీస్ లో విక్రమ్ ఒక ఏజెంట్ గా తిరిగి తర్వాత వారి టీమ్ అంతా మట్టిలో కలిసిపోయి దట్ మీన్స్ మిగతా టీం అంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతే ఆ టైంలో స్మగ్లర్స్ ని డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా చేయాలని విక్రమ్ ఎన్నో కలలు కంటాడు అలా సాగుతున్న ఈ కథలో లియోదాస్ గురించి కూడా విక్రమ్ తెలుసుకుని ఉండుంటాడు ఎందుకంటే తను కూడా ఒక స్మగ్లర్ కాబట్టి లియోదాస్ ఇంకా రోలెక్స్ ఇద్దరు సేమ్ టైమ్ లైన్స్ లో సేమ్ స్మగ్లింగ్ స్మగ్లింగ్లో ఏలుతూ ఉంటారు కాకపోతే వారిద్దరిని క్యాచ్ చేయాలన్నది విక్రమ్ యొక్క గోల్ అనేది చెప్పుకోవచ్చు లియోదాస్ గురించి విక్రమ్ ఇన్వెస్టిగేట్ చేయగా లియోదాస్ నైన్టీన్ లో చనిపోగా తను ఎలా చనిపోయాడు ఏంటి అనే సంగతులు విక్రమ్ తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు అప్పటికే లియోదస్ ఇంకా విక్రమ్ కలిసి ఉంటే ఈ లియో క్లైమాక్స్ అనేది వర్కౌట్ అవుంటుంది లేదు కలవకుండానే విక్రమ్ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి లియో ఎలా జీవిస్తున్నాడు లియోదాస్ చేతనే ఆంటోనీ ఇంకా వారి కో బ్రదర్స్ని ని నాశనం చేసించే ప్లాన్ విక్రమ్ వేసాడా అనే కైండ్ లో లియో సినిమా ఎండ్ అవుతుంది దట్ మీన్స్ విక్రమే ప్లాన్ చేయించి మరి వారి బ్రదర్స్ ని ఇంకా వారి సన్ని విడదీసి లియో చేతనే మిగతా వారిని చంపించేలా విక్రమ్ చేసుంటాడా అనేది క్వశ్చన్ లేదు మాకు అలా అనిపించట్లేదు అని కూడా మీరు అనుకోవచ్చు బట్ విక్రమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది అనేది నా గ్వెస్ అది ప్రూవ్ చేయడానికి ఈ చిన్న డీటెయిల్స్ ఇంకా లియోదాస్ ఆంటోనీ వారిని నాశనం చేయగా ఖచ్చితంగా లియోని కూడా టీమ్ లో చేర్చాలనుకుంటాడు విక్రమ్ ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుంటే మనకి గౌతమ్ మీనన్ గారికి పార్తి నిజంగానే లియోనా లేదా అన్న అనుమానం వస్తుంది కాబట్టి మన్సూర్ అలీఖాన్ తో ఫ్లాష్ బ్యాక్ చెప్పించుకుంటారు బట్ అబ్జర్వ్ చేస్తే లియో ఫస్ట్ టెన్ మినిట్స్ లోనే అంటే హైనాని పట్టుకునే సీక్వెన్స్ కి ముందు పార్తీని గౌతమ్ మీనన్ కాల్ చేస్తారు బట్ అక్కడ మొబైల్ లో కాంటాక్ట్ లో లియో అనే పేరే ఉంటుంది కోయిన్సిడెన్సా లోకేష్ చేసిన మిస్టేకా లేక కావాలని హైప్ కోసం చేశారా లేదా ఇంకేమైనా డెప్త్ ఉందా నెక్స్ట్ సీక్వెల్ లోనే తెలుసుకోవాలి ఇంకా మాట్లాడుకుంటే లియో దాస్ ఎలా చనిపోయాడు అన్ని బుల్లెట్స్ కాల్చాక కూడా పార్టీ మీద ఎలాంటి బుల్లెట్స్ కూడా కనబడట్లేదు అంటే పార్థి అనే క్యారెక్టర్ మేబీ టువల్ రోల్ అయ్యి ఉండొచ్చు తానే లియోదర్స్ యొక్క డెత్ గురించి తెలుసుకొని దాన్ని రివెంజ్ లా వీరందరినీ చంపేసి ఉంటాడు మరైతే తానే లియో అని ఒప్పుకున్నాడు సంగతి ఏంటి అని అంటారా మరి మన్సూర్ ఇతను పార్టీయే లియో కాదు అనే రివీలింగ్ కూడా ఇచ్చాడు ఇలా చూసుకుంటే ఒక వైపున కాదు అన్ని వైపులా సస్పెన్స్ అనేది క్రియేట్ చేశారు ఇంకా సినిమాలో తానే లియో అని ఒప్పుకున్నా సరే లియోనా కాదా అన్న అనుమానం వరకు వెళ్ళిపోయాం ఇంకా మాట్లాడుకుంటే ఆంటోనీ దాస్ వెనకాల ఏంజల్ రెఫరెన్స్ లియోదాస్ ఏమో డెవిల్ రెఫరెన్స్ ఇక్కడేమో హీరో విలన్ల క్యారెక్టర్స్ కూడా మారిపోయాయి అనమాట మరైతే లియో యొక్క సీక్వెల్ కూడా ఉంటుందో లేదో తెలియదు కదా మరి లియో గురించి ఎలా రివీల్ చేస్తారు ఈ స్టాండ్ అలో లియో ఫిల్మ్ లోనే లియో గురించి చెప్పకపోతే ఇంకెప్పుడు చెబుతారు అన్న సస్పెన్స్ కూడా ఉంటుంది కదా లియో యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మనకి ఖైదీ టూ లేదా విక్రమ్ టూ లోనే తేల్చే అవకాశం ఉంది అదేలా అంటారా ఖైదీ సినిమా టూ థౌజండ్ నైన్టీన్ లో సాగుతుంది దానికి టెన్ ఇయర్స్ బ్యాక్ గా ప్రీక్వెల్ లో తీసుకెళ్తారు లోకేష్ గారు ఎందుకంటే ఢిల్లీ అప్పట్లో ఏం చేశాడు ఏం చేసి జైలుకు వచ్చాడు మనకి తెలియదు సో ఆ టైమ్ లైన్స్ చూసుకుంటే ఆ టైంలో పార్తి బన్ ఎలా మారాడు లేదా లియో సంగతి ఏంటి అనేది ఖైదీ టూలో చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే పార్తి నెపోలియన్ నుండి ఢిల్లీ గురించి తెలుసుకున్నాక అన్ని తెలిసినట్టు వాడిగా ఏమీ ప్రశ్నించకుండా వెళ్ళిపోయాడు కదా ఇంకా విక్రమ్ కి ఎలా కనెక్షన్ ఉంటుందేమో అని అంటారేమో విక్రమ్ సినిమాలో రోలెక్స్ గురించి కూడా ఉంటుంది అండ్ ఆల్సో నైన్టీస్ టైమ్ లో రోలెక్స్ ఎక్స్ ఏలటం విక్రమ్ యొక్క డౌన్ఫాల్ ఆ తర్వాత గ్యాంగ్స్ ని తీసుకురావటం ఆ టైం లైన్ లోనే లియో దాస్ యొక్క డెత్ అయితే లియో ఫ్లాష్ బ్యాక్ అక్కడ కూడా రివీల్ చేసే అవకాశం ఉంది కదా ఇలా లిటిల్ బిట్ ఆఫ్ పాయింట్స్ రివీల్ చేస్తూ ఆ తర్వాత ఎండ్ గేమ్ కి దారి తీయవచ్చు కదా అనేది నా ఇంటెన్షన్ సో చూసారు కదా లైన్స్ అండ్ ఆల్సో చిన్న చిన్న డీటెయిల్స్ అబౌట్ లియో ఫిల్మ్ సో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో కలుద్దాం మీరు గనక కొత్తగా ఏదైనా గమనించుంటే కామెంట్ సెక్షన్ లో తెలిపండి సో దట్స్ ఆల్ ఫోర్ టుడే స్టే టు టాక్స్